పోలవరంపై సీఎం చంద్రబాబు సమీక్ష. యజ్ఞంలా తీసుకుని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. అనుకున్న సమయానికి పూర్తి కావాలన్న సీఎం చంద్రబాబు. పోలవరం నిర్మాణ పనులు షెడ్యూల్ను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం. రేపు విజయవాడలో వైసీపీ కీలక సమావేశం. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపైనే ప్రధాన చర్చలు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు కార్యాచరణ. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పటికప్పుడు జిల్లా నేతలతో జగన్ సమీక్షలు. సోలార్ పవర్పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అదానితో ఒప్పందం చేసుకున్నామన్నది పచ్చి అబద్ధమన్న ఎంపీ మిథున్ రెడ్డి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ను కలిసిన మంత్రులు. మర్యాదపూర్వకంగా భేటీ అయిన శ్రీధర్బాబు, పొన్నం, సీతక్క. ఈ నెల 5న ఇందిరా మహిళా శక్తి బజార్ కార్యక్రమం. గవర్నర్ను ఆహ్వానించిన మంత్రులు. ఇందిరా మహిళ పథకం కోసం బిల్డ్ నౌ యాప్ ప్రారంభించిన మంత్రి శ్రీధర్బాబు. యాప్ ద్వారా లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునే సౌకర్యం. వైసీపీ ఎంపీలతో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశం. ఓడిపోవడానికి కారణమేంటనే చర్చ పార్టీలో ఉందని వ్యాఖ్యలు. వైసీపీని లేకుండా చేయాలని చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం. అందరూ గట్టిగా నిలబడాల్సిన సమయం వచ్చిందన్న సజ్జల. ఎప్పుడు ఎన్నికలొచ్చినా స్వీప్ చేసే అవకాశం ఉందని ధీమా. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై కలకలం. కారు ఢీకొనడంతో గంటకు పైగా రోడ్డుపైనే ఉన్న చిరుత. అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన వాహనదారులు. రోడ్డుపై చిరుతను చూసి భయపడిపోయిన వాహనదారులు. అన్నమయ్య జిల్లా రాయచోటి డిగ్రీ కాలేజీలో సంస్కృతం పరీక్ష రద్దు. త్వరలోనే మరో తేదీ ప్రకటిస్తామన్న యోగివేమన వర్స్ టీవీసీ. పేపర్ లీక్పై కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తామని హామీ. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటన. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం. మంటల్లో చిక్కుకుపోయిన 4 ఇళ్లు. ఎవరూ లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. షార్ట్ సర్క్యూటే ప్రమాదానికి కారణం అంటున్న స్థానికులు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరువు హత్య కేసు నిందితుడు పరమేష్కు రిమాండ్. పరారీలో ఉన్న శివ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు. కులాంతర వివాహం చేసుకుందని సొంత చెల్లిని కారుతో ఢీకొట్టించి చంపిన పరమేష్. సీసీ కెమెరా ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు. అన్నమయ్య జిల్లాలోని పించా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు. నిండుకుండలా మారిన ప్రాజెక్ట్. ఒక గేట్ ద్వారా దిగువకు 2000 క్యూసెక్కుల నీటి విడుదల. 3 తర్వాత జలాశయం నిండడంతో రైతుల కళ్లల్లో ఆనందం. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్లలో దంచికొట్టిన వర్షం. జలమయమైన బస్టాండ్ సర్కిల్, మసీద్ వీధులు, లోతట్టు కాలనీల్లోకి చేరిన వర్షపు నీరు.